సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న చెరువులను తపాస్పల్లి రిజర్వాయర్ ద్వారా నింపాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో హసీనా బేగంకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఆలెడ్డి యాదగిరి, సిఐటియు జిల్లా అధ్యక్షురాలు దాసరి కళావతి, డివైఎఫ్ఐ ఆలెడ్డి రవి మరియు రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు మాట్లాడు. మద్దూరు మండలంలో సుమారు సంవత్సర కాలంగా వర్షభావ పరిస్థితులతోటి ఈరోజు చెరువులలో కుటలలో నీళ్లు లేక రైతాంగానికి భూగర్భ జలాలు ఎండిపోయి ఆర్తడి పంటల్ని పండించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు పంట పొలాలు లేక రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రభుత్వం 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది, కానీ ఈరోజు హామీలను తుంగలను తొక్కినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ మండలంలో చెరుకు పుట్టలు నింపాలంటే ముందుగా లక్నో రిజర్వాయర్ను వెంటనే నింపాలి. కానీ నింపడంలో ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎన్నికల ముందు నింపినటువంటి చెరువు గుంటలని ఈరోజు నింపకపోవడము శోచనీయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు గతంలో అసెంబ్లీలో కూడా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారే అలుగుబారుతుందని చెప్పేసి ఎండాకాలంలో అబద్ధాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ప్రగల్భాలు పలకడం తప్ప, మీద మాట చెప్పడం తప్ప, గారెడ్డి మాటలు చెప్పడం తప్ప ఈరోజు ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయనటువంటి పరిస్థితి ఈరోజు లేనటువంటిది ఉంది. ఈరోజు లక్నో రిజర్వాయర్ ఎక్కడ అనుబడుతుందో చెప్పాలి, ఎక్కడ నిండిందో చెప్పాలి. మొన్నటికి మొన్న చెప్పినటువంటి నాయకులు ఈరోజు గేటు ఫిట్ చేయడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రైతాంగం పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి దేదోదుల పైప్లైన్ ఏదైతే ఉందో, తపాస్పల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో, ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా ఈరోజు కొండపాకకు మిగతా ప్రాంతాలకు ఈరోజు స్థానిక నాయకులు తరలించుకుని పోతుంటా ఉంటే పక్క నాయకులు తరలించుకొని పోతా ఉన్నారు. కానీ స్థానిక నాయకులు మాత్రము ఈరోజు భయపడుతూ మాట ఇళ్ళబెట్టకుండా నోరు మీద పడకుండా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కావున ఇప్పటికైనా దేవదల ప్రాజెక్టు ద్వారా లక్నో రిజర్వాయర్ నింపాలి. ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్నటువంటి 30% రిజర్వాయర్ పనులను వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి, అదేవిధంగా మండలంలో ఇప్పటి వరకు కూడా కాలువలు మొదలు పెట్టలేదు. ఇప్పటికి సగం వరకు ఒకటే కాలువ తవ్వినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే కాలువల తవ్వకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ఈరోజు రైతు సంఘంగా, వ్యవసాయ కార్మిక సంఘంగా, ఈరోజు సిపిఎం పార్టీగా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇంతే కాకుండా మండలంలో రేషన్ కార్డు లేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో సంవత్సరంన్నర కాలంగా ఈరోజు సైట్ క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్న రేషన్ కార్డు దగ్గర పేరు తీసేయించుకొని మీ సేవలు అప్లై చేసుకున్నారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడి నుంచి ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు, కానీ జిల్లాలో అవి యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తహసీల్దార్ గారు దయచేసి చొరవ చూపి వాటిని యాక్సెప్ట్ అయ్యేటువంటి విధంగా, రేషన్ కార్డులో చూసే విధంగా తహసీల్దార్ గారు చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. అదేవిధంగా 2 సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు, కూలీలు పెండింగ్ బిల్లులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా ఏపీఓ గారిని, ఏపీఎం గారిని పిలిపించి, ఏపీఓ గారిని పిలిపించి దాన్ని కూడా మాట్లాడాల్సిందిగా, పెండింగ్ వాటిని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి దాంట్లో పట్టపాస్ పుస్తకాలకు సంబంధించింది నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా పట్టపాస్ పుస్తకాలు రావడంలో కొంత జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తహసీల్దార్ గారు దీని మీద చొరవ చూపి బీఆర్ఓలతో మీటింగ్ పెట్టేసి వాళ్ళను ఒక వాళ్ళకు గైడ్లైన్స్ ఇచ్చి పట్టాపాస్ పుస్తకాలు వచ్చే విధంగా తహసీల్దార్ గారు చర్య తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా 57 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ, 57 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ వృద్ధులకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి కేసీఆర్ అధికారంలోకి రాకముందు చెప్పిండు. కేసీఆర్ అధికారంలోకి 9 నెలలు అవుతుంది, ఇప్పటికి కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉన్నది. కనీసం మండలంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు ఏదైతే ఉందో 9 నెలలు అవుతుంది గెలిచి, ఇంతవరకు కూడా వాళ్ళకి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. రేషన్ కార్డులు పెట్టినటువంటి పరిస్థితి లేదు, పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు 30 రోజుల ప్రణాళిక పెట్టి గట్టి వీకూరి, కూలిపోయిన నీళ్ళు గూరగొట్టూరి, పలికిపోయిన పెంకలు తీసేయరి, మోరీలు తీరని చెప్తారు తప్ప కనీసం సిసి రోడ్లు వేస్తామని చెప్పేసి, అదేవిధంగా సిసి రోడ్లు వేస్తామని చెప్పేసి, డ్రైనేజ్ కట్టిస్తామని చెప్పేసి, ఇతర కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయనటువంటి పరిస్థితి 9 నెలల నుంచి దోషపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అంతేకాదు ప్రజలు ఎక్కడికి పోయినా వీళ్ళదే కాదు, అధికారుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చేరాల రెవెన్యూ డివిజన్ కాకపోవడం, కృష్ణాబాద్ డివిజన్ కావడం, ఆ కలెక్టర్ సిద్దిపేట ఉండడం,
సర్కిల్ ఆఫీస్ చేర్యాలు ఉండడం, అసెంబ్లీ జనగామ, పార్లమెంటు భువనగిరి, అంటే కుక్కల్ని పిలుస్తారు లెక్క మద్దూరు మండల పరిస్థితి అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ కారణం అధికార నాయకులే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రెవెన్యూ వాళ్ళు పోవాలంటే ఎక్కడికి పోవాలని అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. జిల్లా లోడ్ చెప్తారు, డివిజన్ లోడ్ చెప్తారు, మండలానికి వచ్చే వరకు తహసీల్దార్లకే కరెక్ట్ గైడ్లైన్స్ లేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి, సమన్వయం లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ప్రజా సమస్యల్ని వెలికితీయాలి, సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రజా ఉద్యమాల్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో, రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రజల్ని, రైతుల్ని, కూలీల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని, నిరుద్యోగులు, ఈరోజు లక్షలాది మంది, వేలాది మంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్నటువంటి కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా, నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా 18,000 రూపాయలు ఇవ్వాలి. కనీసం 1,800 ఇచ్చే గతి కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రజల కళ్ళు తెరవాలి, ప్రభుత్వం మెడలు వంచాలి, ప్రజా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ప్రజలు ఉద్యమంలోకి రావాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ